ప్రతి ఒక్కరూ ఇంటి పన్నును సకాలంలో చెల్లించి కాకినాడ నగర అభివృద్ధికి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ మూడవ డివిజన్ గుడారిగుంట కొండేలుపేటలో ఇంటి పన్ను బకాయి వసూలు తీరును కమిషనర్ స్వయంగా పరిశీలించారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి పన్ను బకాయిదారుని ఇంటికి వెళ్లి పన్నును చెల్లించాలని మొత్తం ఒకేసారి చెల్లించకపోయినప్పటికీ ఈ నెల 31వ తేదీ వరకు రెండు దఫాలుగా పన్నును చెల్లించాలని సదరు ఇంటి యజమానికి కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజలు సకాలంలో ఇంటి పన్ను చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏప్రిల్ నెలలో పన్నుపై రాయితీ ఇస్తామనే భ్రమలో ఉండవద్దని అటువంటి రాయితీలేమీ ఉండవని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనర్ వెంట రెవెన్యూ సిబ్బంది ప్రసాద్ తదితరులు ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ కమిషన్ ఇది వస్తుంది బట్ కానీ మన దగ్గర జనరల్ ఫండ్ అంటే పబ్లిక్ నుంచి తీసుకొని ఈ ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో వచ్చిన నిధి నుంచినే మనం ఈ రోడ్స్ గాని డ్రైన్స్ గాని పార్క్స్ గాని ఈ స్ట్రీట్ లైట్ అన్ని మనం చేస్తాం. దయచేసి కాబట్టి మీరు మార్చ్ 31 లోపల మీ దగ్గర ఉన్న అంత బాకీ మీరు కట్టేయండి. మార్చ్ 31 దాటితే మళ్ళీ మీకు పెనల్టీ వేయడం జరుగుతుంది, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చాలా మంది డౌట్ లో ఉన్నారు, మరి ఏప్రిల్ నెలలో ఇంకా రిబేట్ ఇస్తారు? అలాంటి ఏం లేదు. ఏప్రిల్ నెలలో రిబేట్ అంటే కరెంట్ ఇయర్ లో, అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చిన ట్యాక్స్ మీద మనం రిబేట్ ఇస్తాము. బట్ కానీ బాకీ మీద మనం రిబేట్ ఇవ్వను. దీంతో పాటు ఒకవేళ మీరు కట్టకపోతే పెనల్టీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ 31 లోపల సచివాలయం దగ్గర గానీ తర్వాత ఆన్లైన్ దగ్గర గానీ దీంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో సివిక్ సెంటర్ అంటే కల్పనా బ్రిడ్జ్ దగ్గర సివిక్ సెంటర్ లో కూడా మీరు వెళ్లి మీరు కట్టొచ్చు. అందరూ దయచేసి కాకినాడ అభివృద్ధికి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ